हेलो फ्रेंड्स तेलुगु वंटलकु स्वागतम। ई रोज मन रेसिपी वेज सैंडविच। इदी मार्निंग ब्रेकफास्ट गैना लेदा स्नैक्स गैना एलागा तीसुकुना चाला चाला बागुंटुंदंडी। एलागैना तीसुकोवच्चु। इप्पुडु इदी एला तयार चेसुकोवालो चूद्दाम। फस्ट नेनु ओक ब्रेड प्याकेट तेच्चानु। ओक ब्रेड प्याकेट तीसुकोनि दानिलो नुंचि ओक ముక్క తనిగా తీసి అందులోకి నెయ్యి అంతా బ్రెడ్ మొత్తం అప్లై చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ తిప్పించుకొని దీనిపైన చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరకాయ ముక్కలు పెట్టుకోవాలి। చూడండి ఇవి కీరకాయ ముక్కలండి। ఈ కీరకాయ ముక్కలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు పెట్టుకోవాలి। టమాటా కూడా కట్ చేసుకొని ఈ విధంగా టమాటా ముక్కలు పెట్టుకోవాలి। ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా పెట్టుకోవాలి। క్యాప్సికమ్ కూడా ఈ విధంగా చిన్నవిగా కట్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ నైస్ గా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్ ముక్కలంతా వేసేసిన తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి। చూడండి ఇది మిరియాల పౌడర్ అండి। ఇది ఈ మిరియాల పౌడర్ కూడా దీనిపైన వేసుకోవాలి। మిరియాల పౌడర్ వేసుకోవాలి। ఇందులోని కొద్దిగా salt కూడా యాడ్ చేసుకోవాలి। దీంతో పాటు కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి। ఇది వెజ్ మైనస్ అండి। ఇది ఇప్పుడు ఈ మైనస్ కూడా దీని మీదనే మైనస్ మనకి ఎంత ఇష్టం అంత పెట్టుకోవచ్చండి। ఒక్కొక్కరికి ఎక్కువ నచ్చదు వాళ్ళు కొద్దిగానే పెట్టుకోవచ్చు లేదా ఎక్కువగానే పెట్టుకోవచ్చు। అది మన ఇష్టం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు। ఇవన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక బ్రెడ్ ముక్క తీసుకొని దీనికి కూడా నెయ్యి రాసుకొని దీనిపైన పెట్టుకోవాలి। చూడండి ఇదే విధంగా ఉండే బ్రెడ్ ముక్కలన్నీ కూడా బ్రెడ్ మొత్తం ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం శాండ్విచ్ మేకలైనా పెట్టుకోవచ్చు లేదనుకంటే మన దోసరాయి మీద కూడా కాల్చుకోవచ్చండి। నేను శాండ్విచ్ మేకర్ ఉంది కాబట్టి దాంట్లో పెడుతున్నాను। మీరు లేదనుకంటే మనకి ఇంట్లో దోసరాయి మీద కూడా కాల్చుకోవచ్చు। టేస్ట్ అయితే ఎలాగా చేసుకున్నా కూడా సరే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది। చూడండి మనకి వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది। ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది। టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది। చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు అలా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। మనకి రోజు టిఫిన్ తిని బోర్ కొట్టేసింది అనుకోండి అప్పుడప్పుడు ఈ విధంగా శాండ్విచ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది। మనకి ఎప్పుడైనా తినడానికి ఏమీ లేదన్న టైంలో కూడా ఇలాగ శాండ్విచ్ చేసుకొని తినవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి।